सीआरपी में एक भाग है और आरएफ का फिमिलाइजेशन ड्यूटी में आज हम लोग साउथ जोन मीर चौक डिवीजन में आया हुआ है। ये फिमिलाइजेशन ड्यूटी हमारा हफ्ता में एक हफ्ता में ये तक होता है और सेंसिटिव एरिया में 2 साल में एक बार आता है और हाइपर सेंसिटिव एरिया में साल में एक बार आता है। ये हैदराबाद सिटी हाइपर और सेंसिटिव एरिया होने की वजह से 8 साल इधर आना पड़ता है। आज इस मीर चौक डिवीज़न में हमारा ड्यूटी है। आज इसमें फ्लैग मार्च अलग अलग एरिया में करके हम लोग यहाँ से जाएंगे और जब यहाँ का ज़रूरत पड़ेगा तो हमको यह रूट वगैरह पता करने के लिए पहले आके यहाँ का इंफॉर्मेशन वगैरह कलेक्ट करके फिर जाता है। अभी आप ये एरिया में साउथ जोन में कितने मरतबा करेंगे? अभी एक हफ्ता तक किधर रहेंगे सर? एक हफ्ता में डेली एक एक डिवीज़न में जाएंगे। पहला फलकनामा डिवीज़न किया था फर्स्ट दिन, सेकेंड दिन चारमीनार डिवीज़न, आज थर्ड डे मीर चौक डिवीज़न। రానున్నటువంటి పండుగల దృష్ట్యా సెన్సిటివ్ సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి కాబట్టి ప్రజలకు మనోధైర్యాన్ని నింపడం కోసం ఈ యొక్క ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు మన సౌత్ జోన్లోకి హైదరాబాద్ నగరంలోనికి ఎంటర్ అయినాయి. హైదరాబాద్ నగరంలో ఈ యొక్క సెన్సిటివ్ ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాలలో తిరిగి ప్రజలందరికీ కూడా మనోధైర్యాన్ని వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం ఎప్పుడన్నా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తే ఇమ్మీడియట్ రియాక్ట్ అవ్వడానికి ఒక ఫోర్సెస్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ ఉన్నాయి, తర్వాత లోకల్ ఫోర్సెస్ ఉన్నాయి, సిటీఆర్ ఫోర్సెస్ ఉన్నాయని చెప్పని ప్రజలకు వాళ్ళు చూపించి ఆ ఏరియాల పైన ఒక అవగాహన కలిగించడం కోసం ఈరోజు ఈ యొక్క ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ తీయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు 70 మెంబర్స్ ఆఫీసర్స్ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో కంప్లీట్ ఈరోజు సెకండ్ డేట్ నాడు మీర్ చౌక్, తర్వాత రెయిన్ బజార్, భవానీనగర్ ఏరియాలైనటువంటి మా డివిజన్లో ఈరోజు వీళ్ళతోటి ఫ్లాగ్ మార్చ్ చేయించడం జరుగుతుంది.